మరో అంశం, వాహనదారులకు బంపర్ ఆఫర్. ఇవాల్టి నుంచి పెండింగ్ చలానాలపై రాయితీ అంటూ చూడొచ్చు. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి జనవరి 10 వరకు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందన విధించిన చలానాలకు భారీగా రాయితీ ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నేనేమంటున్నానంటే, ఈ రాయితీలు ఈ సంగతి అన్ని నేను ఒకసారి చెప్తే, నేను ద్విచక్ర వాహనాలకు 80%, ఆటోలు ఫోర్ వీలర్లకు 60%, ఆర్టీసీ బస్సులు తోపుడు పనులపై 90%, భారీ వాహనాలకు 50%. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల పైగా చలానాలు అనేది పెండింగ్ లో ఉన్నది. నేను ఒక మాట అడుగుతా, సరే చలాన్లు వేస్తుర్రి నీ కాదు అన. ఈరోజు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కడి పోయినా గంటలు గంటలు నిలుసునే పరిస్థితి వస్తుంది. మరి దాన్ని ఎవరు క్లియర్ చేయాలి? తెల్లగీత దాటంగానే ఫోటో కొడుతున్నావు కదా, ఆ తెల్లగీత పక్కనే ఒక పెద్ద పొక్కు ఉన్నది, దాన్ని ఎవరు గుర్తాలి? మీ అయ్య తాతచ్చి గుర్తుస్తారా? ఎవరు ఆ రోడ్డు ఎవరు సాఫ్ చేయాలి? చలానాలు అంటే వసూలు చేస్తాలి. దేనికి వసూలు చేస్తారు? ఇది డిసెంబర్ మంత్ అండి, రానున్నది కొత్త సంవత్సరం కాబట్టి ఇప్పుడు వసూలు చేసుకుంటే రాయితీలు ఇస్తే కడతారు, లేకపోతే కట్టరు అనేది చాలా ఇబ్బంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధాకరమైన సంఘటన ఏంటి అంటే, ఇష్టానుసారంగా చలానాలు వేయడం, దానితో పాటుగా ఇంకొకటి ఏంది అంటే, ఇదే మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్ వచ్చినాయి కదా, ఆల్రెడీ పెండింగ్లు చలానాలు వడ్డాయో పర్లేదో ఒకసారి అడుగురి, లేదు కాదు కూడా అంటే నేను చూపెడతా, నేను ఎంత వేగంతో పోతున్నా నాకు మీటర్ ఇరి నేను చూపెడతా మీకు. ఇక ఈ చలానాలు ఏంది అంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని జర ఏం చేస్తారు అంటే, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇక డిస్కౌంట్ ఇచ్చి కట్టమంటారు. కానీ నిజానికి ఈ చలానాలకు సంబంధించిన విషయాన్ని, వాస్తవ విషయాన్ని గ్రహించుకోరు. ట్రాఫిక్కు సంబంధించి అంతరాయం లేకుండా మనకేమన్నా హాయిగా ఓనిస్తున్నారా, రోడ్లు ఏమైనా క్లియర్గా ఉన్నాయా, చినుకు పడితే ఎట్లుంటుంది, ఇవన్నీ విషయాలకు సంబంధించి జర అడుగుర్రి, మీరు ఆగమాగం కాకుర్రి, అన్నిటినీ ఇబ్బంది పడకూరు తెలంగాణ ప్రజలారా. నేను చెప్తున్నా కదా,